ప్రీతనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాది ఘనవరం కాకపోయినా ఘనవరం వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 2017 నన్ను ఘనవరం ఇన్ఛార్జిగా పంపించినప్పటి నుంచి మా నాయకుడు స్ఫూర్తిగా నేను ప్రతి గడపకి తిరిగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను మీరు అడిగినట్టు ఉన్న వంశీతో గొడవ అని చెప్పింది అది మీడియా సోదరులకు కూడా తెలుసు. నక్కకే నాగలోకంకి ఉన్నంత తేడా ఉందని మా కార్యకర్తలు చెప్పి గోళబెట్టి రాత్రి నుంచి నెవరలేని పరిస్థితి. ముందుగా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడడం సబబుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక వంశీ విషయం వస్తే అతను ఎన్నికలు అయిపోయినాక అతను పనిచేసిన అతను చేసిన పనులు కానీ మా ఇంటి ముందుకు వచ్చి అవి సిపిని కలిసామని పనికి మనల్ని ఏ సన్మానం చేస్తాం పిచ్చివాగుడు వాగింది. నేను వంశీ అనేవాడికి కార్యకర్తలు ఇబ్బంది పడి దాదాపు 4000 కేసులు నమోదైన పరిస్థితి నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. ఇవాళ కార్యకర్తలు సముదాయిస్తా కార్యకర్తల కోసం ఈ నియోజకవర్గంలో నా నియోజకవర్గం పెక్యులర్ కాన్స్టిట్యున్సీ దాడులు భౌతికంగా కానీ కేసుల రూపంలో కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలందరూ వాళ్ళ గోళ ఏంటంటే మేజర్గా రాత్రి నుంచి ఆడి కార్యకర్తలను కాపాడుకుంటా పార్టీలోకి వస్తున్నామని చెబుతున్నాడు. మా పని మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు అడగడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు మాత్రం అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు 100కి 200% నాకు నమ్మకం ఉంది. మీరు అడిగినట్టుగా నాకు పార్టీ నుంచి సమాచారం విషయం అయితే రాత్రి పేరునాని గారు జిల్లా మంత్రి ఫోన్ చేసి వాళ్ళు 11 గంటలకు వస్తాను మాట్లాడాలని చెప్పిన పరిస్థితి. కార్యకర్తల కోసం గత ఐదు మాసాలుగా ఒక్క దొంగ కేసు కూడా 100 గ్రామాల్లో ఒక్క దొంగ కేసు కూడా నమోదైన పరిస్థితి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 4000 పైచలు కేసులు నమోదైన పరిస్థితి మీ మీడియా సోదరులు చూడొచ్చు. అది ఆన్ రికార్డే ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని డెఫినెట్ గా కలుస్తా. అదే చెప్తున్నా కదా, ఎవరైతే మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేశారో అతనే దగ్గరుండి మళ్ళీ వంశీని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. మీరు నన్ను అడిగితే ఎలా అతను అడగాలి కదా. మీకు ఎలా ఉంది, అతనే ఎవరైతే జాయిన్ చేశారో అతనే తీసుకెళ్లారు కదా. అంటే విభేదాలు ఏమొచ్చింది ఎవరికి, మిమ్మల్ని జాయిన్ చేసిన అతనికి అక్కడికి తీసుకెళ్ళిన అతనికి విభేదాలు తెలుగు మాట్లాడుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, కొడాలని గారి గురించి? కొడాలనితో విభేదాలు ఏం లేవు. నా కొడాలనేది విభేదాలు ఉన్నాయని నేనే అనుకోవట్లేదు. అంటే మీకు చైర్మన్ ఇస్తామని ఎమ్మెల్సీ ఇస్తామనేది ఆఫర్ చేశారంటున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటమి చెందిన మరుక్షణమే. జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో ఒకటి చేద్దామని దిశలో ఆలోచించాడు మా నాయకుడు. ఈ సమస్య వచ్చిందని ఆ పదవి ఈ పదవి ఇచ్చే పరిస్థితి ఉంటుందని నేను భావించట్లా. నేను అమెరికా నుంచి భాష రెడ్డి గారు అంటే ఇష్టం నాకు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించిన తీరు నచ్చింది నాకు. అలా ఫైట్ చేద్దామని బాస్ చెప్పగానే ఘనవరం వెళ్ళా గడప గడప ఎదురుగా పార్టీకి 11000 ఓట్లు ఎంపీకి ఆధిక్యం వచ్చే దిశగా పార్టీని పటిష్టం చేశా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను చెప్పగలను ముఖ్యమంత్రి గారి నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని చూద్దాం. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా వలసలతో పని లేదు కదా, ఎందుకు తీసుకుంటున్నారని మీ అభిప్రాయం? మీ కార్యకర్తలు చెప్పింది కార్యకర్తల ఆవేదన ఏంటంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సార్లు గెలిచిన సీట్ ఇది. ఒకే ఒక పర్యాయం 1989లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ ఇది. అందుకని అధికారానికి ఎప్పుడు ఎక్కువ మంది ఈ నాయకులు ఈ మండల పార్టీ మా నలుగురు మండల అధ్యక్షులు కానీ కోటగిరి ప్రసాద్ గారు కానీ గోపాల గారు ఎవరైనా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ నియోజకవర్గం కొంచెం పెక్యులర్. ఈ నియోజకవర్గంలో సౌమ్యులు వెళ్ళారు అంతకుముందు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వంశీ అనే అతనితో ఇన్నాళ్ళు మేము ఇంత బాధలు పడి 5 సంవత్సరాల పాటు మళ్ళీ మా పరిస్థితి ఏంటని కార్యకర్తలు ఆవేదన చెందే మాట వాస్తవం. ఏళ్లలో దాదాపు 4000 కేసులు మాత్రం గతంలో పెట్టిన మాట కూడా యథార్థమే. ఫైనల్ గా ఒకసారి వంశీ వస్తే జాయిన్ అయితే
మీ ఫర్దర్ చెప్పేవారు? నాకు మా ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉందని చెబుతున్నా. మీ మీడియా వాళ్ళకి ఏమన్నా మీరు మీ కంటెంట్ కావాలి దీపావళి ఎక్కువగా కనపడుతున్నాయి కదండి, దాని గురించి అండి. ఇద్దరు మంత్రులు స్వయంగా తీసుకెళ్లారు కదా, ఎవరు పెట్టుకుంటాను. సో బయటకు వచ్చాక 29 క్లారిటీ ఇస్తాను అంటే దాదాపు అరగంట మాట్లాడిన తర్వాత 29 వస్తాను అంటే కన్ఫర్మ్ అంటే కొంత సంకేతం ఉండబట్టి ఆ విషయం చెప్పుండదు. మీతో కూడా మాట్లాడారు ఎవరు? పార్టీ నిన్న సాయంత్రం మీతో కూడా మాట్లాడారని ఎవరు మాట్లాడారు? నేను చెప్తున్నాను కదా, జిల్లా మంత్రి పేర్నాని గారు ఫోన్ చేసి ఇవాళ కలుద్దామని చెప్పి అడిగాడు నన్ను. అంతవరకే జరిగింది. మనం ఎన్నిసార్లు మీరు అడిగినా ఎవరు కలిసిన తర్వాత నిన్న వాళ్ళు తీసుకెళ్లిన ఇద్దరు మంత్రులు ఒకసారి మీతో సంప్రదించిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా. మీరు అడగాల్సింది ఎవరిని సోదరా? తీసుకుంటే మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ తీసుకుంటే ఊహాజనిత ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాను? నేను ముంబాటికి చెప్తున్నా, నేను అభిమానంలో లేను, రాత్రి నుంచి ఇక్కడ ఇంటికాడే ఉన్నా, రాత్రి అంతా నిద్రలేదు, ఇక్కడ వస్తూనే ఉన్నారు. పార్టీకి బాధపడిన కార్యకర్తల కోసం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలు తెలియజేస్తా. దొంగ కేసులు మాత్రం మేము పెట్టలా,